ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పల్నాడు విశేషాలు. పల్నాడు ప్రాంతపు పాత్రికేయునిగా సుపరిచితుడు, 3 దశాబ్దాల పాటు పత్రికా రంగంలో పనిచేసిన అక్షర హాలికుడు ముల్లపూడి శివనాగేశ్వరరావు. గుంటూరు జిల్లాలో పల్నాటి పురిటిగడ్డ, ఇష్మాకుల రాజధాని విజయపూరి సౌత్లో వికసించిన పల్నాటి ప్రాత్రికేయ పుష్పం ఎంఎస్ నాగేశ్వరరావు. 1971 జులై 13న ముల్లపూడి కాటమరాజు వెంకట సుబ్బలక్ష్మిల సుపుత్రునిగా జన్మించారు. తన 10వ ఏటనే తండ్రిని కోల్పోయారు. తల్లి కృషితో కుటుంబం నడిచింది. ఎంఎస్ నాగేశ్వరరావు 1-2 తరగతులు స్థానిక ఆర్సీఎం పాఠశాలలో, 3-5వ తరగతి వరకు మండల్ పరిషత్ స్కూల్లో, 6-10వ తరగతి వరకు మెహర్ బాబా స్కూల్లో చదివారు. అనంతపురంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అప్పట్లో సాగర్లో ఉన్న ఐటీఐలో 2 ఏళ్ల డిప్లొమా కోర్స్ చేశారు. విద్యార్థి దశలోనే ఎస్ఎఫ్ఐలో చేరి ఎన్నో పోరాటాలు చేశారు. ఎంఎస్లో ఉన్న నైపుణ్యం గుర్తించిన మేకల శ్రీనివాసరావు ప్రేరణతో పత్రికా రంగంలో ప్రవేశించారు. 1991 ఆగస్టు 13న ప్రజాశక్తిలో పాత్రికేయునిగా ప్రారంభించారు. నాటి మిర్యాలగూడ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సహకారంతో నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశారు. కమ్యూనిస్ట్ కార్యాలయంలో ఉంటూ పక్కనే ఉన్న మెస్లో భోజనం చేశారు. 1996లో మాచెల్లా ప్రజాశక్తి విలేకరుగా, 2000 నుండి 2005 వరకు విశాలాంధ్రలో పనిచేశారు. ఎలక్ట్రానిక్ మీడియాపై ఆసక్తితో 2005 నుండి 2008 వరకు మాటీవీలో పనిచేశారు. పత్రికా రంగంలో సంచలనం సృష్టించిన సాక్షి పత్రిక ప్రారంభంలో విపి సౌత్, మాచెల్లా రూరల్, మాచెల్లా టౌన్ ఇలా అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం మాచెల్లా ఆర్సీ ఇన్ఛార్జిగా చేస్తున్నారు. జర్నలిస్టుగా ఎంఎస్ సేవలను గుర్తించిన ఏపీయూడబ్ల్యూజే మాచెల్లా నియోజకవర్గ కార్యదర్శిగా వ్యమించారు. విపి సౌత్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యునిగా 3 సార్లు, జిల్లా సంయుక్త కార్యదర్శిగా 2 సార్లు, జిల్లా ఉపాధ్యక్షునిగాను నియమింపబడి ప్రస్తుతం స్టేట్ కౌన్సిల్ మెంబర్గా కొనసాగుతున్నారు. మాచెల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నలి రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి పిన్నలి వెంకటరామరెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గంలో అందరి అభిమానాన్ని సంపాదించాడు. 30 సంవత్సరాలు పాత్రికేయ వృత్తిలో పనిచేసిన ఎంఎస్ను పలువురు సన్మానించారు. వృత్తిలో ఆయన అనుభవాలు ఆయన మాటల్లో విందాం. సాగర్ ప్రజాశక్తి విలేకరిగా విజయవాడ ఎడిసన్కి నేను వార్తలు నాగార్జున సాగర్ 3 కాలనీలకు సంబంధించిన వార్తలను సైకిల్ మీద వెళ్ళి తీసుకొని వార్తలు రాసేవాడిని. కవరు 2 రూపాయలు ఇచ్చి విజయవాడ బస్సు కవర్ ఇస్తే 3వ రోజు ఆ వార్తను చూసుకునే పరిస్థితి ఉంది. ఆ విధంగా నా జర్నలిజాన్ని నేను ప్రారంభించాను. నేను జర్నలిస్ట్గా ప్రారంభించిన మొదటి రోజు నుంచి కూడా ప్రతి సంఘటన స్థలానికి వెళ్ళటం అనేది నాకున్న అలవాటు. ఈ రోజుకు సైతం అదే అలవాటుతో కొనసాగిస్తున్నాను. అయితే ప్రాక్టికల్గా స్పాట్కి వెళ్ళి చూస్తే వచ్చే వార్త ఫీడ్బ్యాక్ వేరే ఉంటుంది. ఆ రోజుల్లో మాకు కెమెరాలు ఏమీ లేవు, ద్విచక్ర వాహనాలు కూడా లేవు. అయినా కానీ మేము నడిచిపోయిన వార్తను సేకరించాలి. సంఘటనకి 1 గంట తర్వాత అయినా, ఆ రోజు 2వ రోజు కాబట్టి 3వ రోజు కదా పేపర్లో వచ్చేదని చెప్పి పూర్తి వివరాలు తీసుకొని చేసేది. ఆనాటికి ఈనాటికి చాలా వ్యత్యాసం వచ్చింది. ఈనాడు ఆ రోజు వార్త 3 రోజులకు వస్తే ఈరోజు 2 సెకండ్స్లో వాట్సాప్లో
అక్కడ ఎక్కడ జరిగిన సంఘటన అని తెలిసిపోయే సాంకేతిక అభివృద్ధి అయింది. దీనిని ఇప్పుడున్న జర్నలిస్టులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ముందుకెళ్ళాలి. 100 రూపాయలు వేతనం తీసుకొని పనిచేయాల్సిన పరిస్థితి, ఆ రోజుల్లో వేతనం కన్నా పని చేయాలనే తపన ఎక్కువ ఉండటం వల్ల నేను జర్నలిజంలో ఎక్కువ కాలం వేతనం తీసుకోకుండా కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అది మా కుటుంబం వెనక బ్యాక్గ్రౌండ్ వల్ల నేను అక్కడ సాధ్యం కాగలిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అలా వేతనం లేకుండా చేయాలంటే కుటుంబాలు నడుపుకునే పరిస్థితి లేదు. అన్ని సౌకర్యాలు మనం పిల్లలకి కానీ వాళ్ళకి కానీ కుటుంబానికి కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి జర్నలిజంలో వచ్చే వేతనం తక్కువ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకొని మరో ఆప్షన్ కూడా చూసుకొని కుటుంబాన్ని నడిపిన తర్వాతనే ఈ వృత్తికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది చేస్తే మనం ఎల్లకాలం ఈ జర్నలిజంలో కొనసాగగలుగుతాం. నాగార్జున సాగర్ చరిత్రకు సంబంధించి 1 కి 10 సార్లు వార్తలు రాసిన సందర్భం కానీ, సజీవ సాక్ష్యం అనుపు కృష్ణానదిలోయకు సజీవ సాక్ష్యం అని నేను రాసిన ఆర్టికలు 94లో ప్రజాశక్తి స్పెషల్ ఎడిషన్లో ప్రచురణమైంది నా బైలతో. అలానే అనేక అవకతవకలకు సంబంధించి నేను రాసిన సందర్భంలో అధికారులు స్పందించి సస్పెండ్ చేసిన సమయాలు కూడా ఉన్నాయి ఆ సందర్భాల్లో. అదేవిధంగా వైద్యులు ఆపరేషన్ చేసేటప్పుడు నిబంధనలకు విరుద్ధంగా సెల్ ఫోన్లు తీసిన సందర్భాలు తీసి చిత్ర వాటిని బయటికి ఇవ్వటం అనేది నైతికత కాదు అని నేను ఒక పేపర్ ద్వారా సమాజానికి తెలియపరిచాను. అనేక విషయాలు ప్రజల సమస్యలకు సంబంధించి ఎక్కువగా నేను స్పందించి వారి సమస్య పరిష్కరించే దాకా నేను వార్తలు రాసిన సమయం నాకు అనేక సార్లు సంతృప్తినిచ్చాను. నాగార్జున సాగర్లో ఉన్నప్పుడు గుండ్రాళ్ళు అక్రమంగా తరలించే సమయంలో నాపై దాడి జరిగింది. అదే కాకుండా కొన్ని వార్తలు రాశానని చివరికి నెక్సలైట్గా చిత్రీకరించి నా మీద అక్రమ కేసులు పెట్టిన సందర్భాల్లో నేను చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అబ్బా, ఇంత నిర్బంధాన్ని ఒత్తిడిని ఎదుర్కోవాలా అని ఆలోచించిన రోజులు ఉన్నాయి. జర్నలిజం వృత్తిలో ఉంటూనే పలు సేవా కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో చేశాను. నా సొంతగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించాను. అదేవిధంగా మా పిల్లల బర్త్డే అకేషన్స్, మా కుటుంబంలో స్పెషల్ అకేషన్స్ ఉంటే ఈరోజు కూడా మేము కుష్ఠరోగుల కాలనీ కాడికి వెళ్ళి ముందు పండ్లు అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి పండ్లు రొట్టెలు పంపిణీ చేసి అలాగే ఎక్కడో ఒక్కడ దేవాలయం దగ్గర అన్నదానం చేయటం లాంటి కార్యక్రమాలను నేను మా కుటుంబ సభ్యుల అకేషన్లో చేస్తున్నాను. చాలామంది రాజకీయ నాయకులు కూడా మీ పుట్టి అంటే నాకు సన్నిధి సంబంధాలు ఉన్న నా స్థాయి వ్యక్తులకు మీరు మీ పుట్టినరోజులకు వేల రూపాయలు దుర్వినియోగం చేయటం కన్నా వాళ్ళకి 4 మందికి భోజనం పెడితే కుష్ఠరోగులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు, పేదలకు అన్నదాన కార్యక్రమాలు కానీ పండ్లు రొట్టెలు లాంటి కార్యక్రమాలు చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని పలువురికి నేను సూచనలు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నాగార్జున సాగర్ నుంచి మాచర్ల నల్లగొండ స్టాపర్గా మాచర్ల విలేకరిగా నేను ఈ 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న సందర్భంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ నియోజకవర్గ శాసనసభ్యులు నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. వారి సోదరులు పిన్నెల వెంకటరామరెడ్డి గారు కూడా, వారికి కూడా నా ఒక ప్రత్యేక కృతజ్ఞతలు.
మూడు పదుల అక్షర యోధుడు, మనసులో అంతర్పదనాలు, పేపర్లో కథనాలు, సామాజిక రుగ్మతులు, సమస్యలు పరిష్కరించే ప్రక్రియలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న కలం వీరుడు శ్రీ ముళ్ళపూడి శివనాగేశ్వరరావు గారు. సమాజం అనే పొలంలో తన కలం హలంతో అక్షర సేద్యం చేస్తూ 30వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు.